తూర్పు గోదావరి జిల్లా యూకొత్తపల్లి మండలం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై రెండో ఉప మండల ప్రజా పరిషత్ అధ్యక్షత ఎన్నికను విజయవంతంగా నిర్వహించారు. మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీటీసీ మాదిరెడ్డి దొరబాబు రెండో వైస్ ఎంపీపీకి నామినేషన్ దాఖలు చేశారు. అతని నామినేషన్ వాక్ తెప్ప ఎంపీటీసీ దాకే నాగమహేశ్వరి ప్రతిపాదించగా ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల అధికారిని అతనే ఎన్నికైనట్లు ప్రకటించి ఎన్నికల ధ్రువపత్రం అందజేశారు. రెండో వైస్ ఎంపీపీగా ఎన్నికైన మాదిరెడ్డి దొరబాబు, ఎంపీపీ కారే సుధా, జడ్పీటీసీ గొబ్బల తులసికుమార్, మండల మంత్రి వైస్ ఎంపీపీ చెట్టుబత్తిన సురేష్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి అభినందించారు. నేను స్వీకరించబోతున్న విధమే నమ్మకంగా ధర్మం చేతనని నమ్మకంగా ప్రమాణం చేస్తున్నాను. రాబోయే కాలంలో ఈ మండల అభివృద్ధికి ఎంపీపీ అలాగే వైస్ ఎంపీపీలు అందరం కలిపి దీన్ని మరింత ఈ మండలానికి ముందు తెచ్చే విధంగా అందరికీ కూడా మేము అందుబాటులో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉండేది. ఈ నిర్ణయంగా ఒక కుటుంబ సభ్యులాగా మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి గౌరవం తెచ్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి మా అందరి తరఫున మాదిరెడ్డి దొరబాబు గారు కానీ అలాగే కాలి శ్రీనివాస గారు కానీ జడ్పీటీసీ గారు కానీ రెండవ రమల వైస్ ప్రెసిడెంట్గా మిత్రులు సోదరులు శ్రీ మాదిరెడ్డి దొరబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి నా తరఫున, ఎమ్మెల్యే తరఫున, మా ఎంపీటీసీలు, ఈ యొక్క కార్యకర్తలు, నాయకులందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్లాప్స్. అలాగే ఈరోజు వారు ఈ పదవికి బండి తెచ్చి మంచి కార్యక్రమాలు ఈ మండలానికి అందించవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెండవ విషయంలో ఇక సందర్భంగా నన్ను అదే విధంగా నేర్పన్న ప్రతి ఒక్కరికి, అలాగే నాకు ఇంకా ఈ అవకాశం కల్పించిన అభిరామ శాసన సభ్యులు పెనందాబాబు గారికి, అలాగే నాకు సహకరించిన తండ్రి గారు సచిన్ గారు, అలాగే మా మిత్రులు తులసి కుమార్ ఎంపీటీసీ తులసి కుమార్ గారికి, అలాగే ఎంపీటీసీ సభ్యులు నన్ను అదే విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయ